నమస్కారం అండి. ఇది ఇది ఏదైతే నిరసన చెప్పి హక్కు ఏదైతే ఉందో అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది ఆర్టికల్ మనము రాజ్యాంగంలోనే క్లియర్ గా మెన్షన్ రైట్ టు అసోసియేషన్ అనేది క్లియర్ గా రాజ్యాంగంలోనే ఉన్నది. దానికి అనుకూలంగా ఎవరైనా శాంతియుతంగా పీస్ఫుల్ గా ప్రజల దగ్గరికి పోవచ్చు. ప్రజల యొక్క వాళ్ళ యొక్క వాయిస్, వాళ్ళ ఐడియాలజీ కానీ వాళ్ళ విధానాలను కానీ పార్టీ చేస్తున్న ఏదన్నా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ లేకుంటే ప్రజలు సంతోషంగా లేనిటువంటి కార్యక్రమాలు కానీ మరి ప్రజల్లోకి తీసుకుపోవచ్చు. తీసుకుపోవడం ద్వారా ప్రజలను చైతన్యం చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ఈ యొక్క రైతు అసోసియేషన్ ద్వారా. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. అన్లెస్ అంటే ఏదన్నా వైలెంట్ గా ఉంటే కానీ రాజ్యాంగం సుప్రీంకోర్టు ఒకప్పుడు ఇంటర్వ్యూ ఆఫ్ చేస్తుంది, కానీ వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు ఆపే హక్కు ఉంటుంది అన్నట్టు. అందుకని ఇది ప్రజాస్వామ్య భాగము. ప్రజాస్వామ్యం ఇది ఇంకా ఇంక్రీజెస్ స్ట్రెంత్ ఆఫ్ ద ప్రజా డెమోక్రసీ. ప్రజాస్వామ్యం అంటే ఒక నాట్ ఓన్లీ రూలింగ్ క్లాస్ గవర్నమెంటే కాకుండా ప్రజాస్వామ్యంలో ఇతర పొలిటికల్ పార్టీస్ ఉంటాయి, ప్రజా సంఘాలు ఉంటాయి, విద్యార్థి ఉద్యమాలు ఉంటాయి, ఇంకా మహిళా సంఘాల వాయిస్ ఉంటుంది. ఎవరి విభిన్న రంగాల వాళ్ళు, విభిన్న ఆలోచన విధానం ఉన్న వాళ్ళు వారి యొక్క సమస్యలను స్వేచ్ఛగా చెప్పడానికి ఒక ఏదైతే ప్రజాస్వామ్యం వచ్చిన హక్కు ఉంటుందో వాళ్ళు దాన్ని యూజ్ ఉపయోగించుకోవచ్చు. ఎందుకు ఇంకోటి ఏంటంటే ఇది మనము ఇది అసోసియేషన్ వద్దా అనుకుంటే ప్రజాస్వామ్యం ఇవ్వలేదు. ఎందుకంటాం అంటే మనం ఒక మనం ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళకి ఎగ్నెస్ట్ గా మనం పరిపాలించ పోరాటం చేసినామో అవును రైట్ టు అసోసియేషన్ ఉంది కాబట్టి ఆ మాత్రం కొంత ఉంది కాబట్టి పోరాటం చేయగలిగినాం, వాళ్ళంతా రిస్ట్రిక్ట్ చేయగలిగినాం. దాన్ని మనకు ఎగ్నెస్ట్ గా రౌలెట్ యాక్ట్ వచ్చింది ఒకప్పుడు 1940s లో, దాన్ని ఎగ్నెస్ట్ గా మనము ఉద్యమాలు చేసిన యాక్ట్ దాన్ని దానికి దానికి తర్వాతనే జరిగిన వాళ్ళ సంఘటన వచ్చింది. అయితే ఇవన్నీ చరిత్ర పరిణామాలు చాలా ఉన్నాయి మనం తెలుసుకోవడానికి. కాబట్టి దీనికి ఎవరు కూడా వద్దంటే హక్కు లేదు. ఇకపోతే మనం తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు మనం రైతు ఉద్యమాలు వద్దు, ఈ పాదయాత్రలు వద్దు, హంగర్ స్ట్రైక్స్ వద్దు అని అనుకుంటే మనకి ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. అక్కడ ఈరోజు మనంతా స్వేచ్ఛగా డిబేట్ చేసే వాళ్ళం కూడా తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి దానికి మోరల్ గా కూడా మనం వద్దంటానికి అవకాశం లేదు. అక్కడ నైతిక ఒక లీగల్ గా కాకుండా ఒక నైతికంగా కూడా మనం ఉద్యమాలు వద్దు, ఉద్యమాలు చేయొద్దు అనే ఆలోచన ఏ ప్రభుత్వానికి రావద్దు, పార్టీలకు రావద్దు, నాయకులకు రావద్దు. ఎందుకంటే వాళ్ళకు తెలంగాణ వచ్చిందే దాని విధానం ద్వారా, ఉద్యమాల ద్వారా. కాబట్టి ప్రజాస్వామ్యంతో వచ్చిన ఉద్యమాలు ఏవైనా కానీ మనం ఆహ్వానించాల్సింది. ఇట్ యాక్చువల్లీ స్ట్రెంథన్స్ ది డెమోక్రటిక్ వాల్యూస్, ఇంకా ప్రజాస్వామ్యాన్ని ఇంకా పరిపూర్ణం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనము ఒకప్పుడు మనం ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చూసినాం మనము ఆ ఓల్ ఆంధ్ర తెలంగాణ ఓల్ తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఉద్యమం వచ్చింది, మద్యపాన నిషేధం పెద్ద ఉద్యమం వచ్చింది. అది ఆ ఉద్యమం రావడం ద్వారా ప్రభుత్వాలు మారిపోయినాయి, ఉమెన్ మహిళల్లో చైతన్యం వచ్చింది, అండ్ వాళ్ళ యొక్క మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయగలిగినారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటి సైన్ దాన్ని ఏమి చేసిందంటే మద్యపాన నిషేధం పైన సైన్ చేసిండ ఎన్టీ రామారావు గారు. అవును, అయితే ఇది ఉద్యమాల ద్వారా వచ్చిందే. ఉద్యమాలు లేకపోతే మద్యపాన ఉద్యమం ఉండేది కాదు, మద్యపాన నిషేధం ఉండేది కాదు, ప్రభుత్వం మారేది కాదు, ఇంత ప్రజల్లో మహిళల్లో చైతన్యం వచ్చేది కాదు. మహిళా చైతన్యం రావడం ద్వారా ప్రతి ఒక్క గ్రామాలలో పట్టణాలలో కూడా ఇన్ జనరల్ చైతన్యం చాలా వచ్చింది. కాబట్టి అది అదొక విషయము. తెలంగాణ జరుగుతున్నప్పుడు కూడా మనం చూసినాం చాలా ఉద్యమాలు వచ్చినాయి. మిలియన్ మార్చ్ అని కానీ, పంట వార్పు కానీ, రైలు పట్టాలపైకి ప్రజలు రైలు పట్టాలపై ప్రజలు చేయడము, నా ఉద్యోగ సంఘాలు ఆల్మోస్ట్ ఎన్ని నెలలు హౌ మెనీ డే మంత్స్ ఉద్యమాలు కంటిన్యూస్ గా ఆ రోజు ఆ ఉద్యమాలు అలో చేయకపోతే మనం తెలంగాణ ఇంత గట్టిగా వినిపించే వాళ్ళం కాదు. అక్కడ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ జాయింట్ యాక్షన్ కమిటీస్, దేశ రాష్ట్రంలో చాలా జాయింట్ యాక్షన్ కమిటీస్ వచ్చినాయి, అంత ఫ్రీడమ్ వచ్చింది అప్పుడు. కాబట్టి ఆ మనం వద్దు అంటానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. అయితే ధూమ్ధామ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉందండి మన తెలంగాణ, ధూమ్ధామ్ అనే ప్రోగ్రామ్ ప్రతి గ్రామంలో, ప్రతి స్ట్రీట్ లో, ప్రతి కుల సంఘాలు వాళ్ళు, విద్యార్థులు, ఎటువంటి వర్గానికి విభిన్నంగా చూసుకుంటే అందరూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీస్ వచ్చేసి ఉద్యమాలు చేసిండ్రు. పాట రూపం వచ్చిన ఒక ఉద్యమమే, పాట రూపంలో ఉన్న, సాహిత్యం రూపంలో ఉన్న ఉద్యమం. కాబట్టి ఆ రోజు ఆ ఉద్యమానుకున్న స్పిరిట్, పాదయాత్రలు చూస్తున్న తెలంగాణ వ్యాప్తంగా 24 అవర్స్ ఉద్యమాలు చేసినారు. కాబట్టి అందుకని ఎవరైనా వాటి సంజయ్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇంకా కమ్యూనిస్టు పార్టీలు కానీ, విద్యార్థులు కానీ, ఉపాధ్యాయులు కానీ, ఎటువంటి ఎవరైనా ప్రతి తెలంగాణ సమాజము ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేసుకోవచ్చు, వాళ్ళ యొక్క వాయిస్ ను వినిపించుకోవచ్చు, వాళ్ళ విధానాలను స్ప్రెడ్ చేసుకోవచ్చు. అది ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. అది రాజ్యాంగంలోనే ఉన్నది. దాన్ని విత్ ఇన్ పర్వ్యూస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వన్ కెన్ ఆల్వేస్ డూ దట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్ ఫర్ ద డెమోక్రసీ, గుడ్ ఫర్ ద సొసైటీ,
ఇట్ ఇంక్లూడ్స్ ఇంక్లూజివ్ సొసైటీ, రైట్ ఇంక్లూజివ్ సొసైటీకి దారి తీస్తుంది అనేది నా అభిప్రాయం సార్.